మామే చూస్తున్నాడా? చూస్తున్నాడు చూస్తున్నాడు, మింగేసేలా చూస్తున్నాడు. బట్ మీ మావయ్య చూసే చూపులో యువకులందరికి ఏదో చెప్పాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది. అయితే మన కూడా ఆయనకు ఒకటి చెప్దాం. పార్ట్నర్, ఎస్ సార్, చేంజ్ ద సాంగ్. ఇప్పుడు చూడు. పార్ట్నర్, ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు. అయ్యో, ఒప్పుకోకు, ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయి. అవసరం అయితే పిలువు పార్ట్నర్. ఎందుకు సార్ నన్ను నాన్ స్టాప్ గా కొడుతున్నారు? ఎరా, నేను అడుగు పెడితే బార్ కౌన్సిలర్ షేక్ అవుతుంది, నేను పిలిస్తే ఏంటయ్యా అంటావా? అయ్యో, మీరేని పిలిచింది? అతన్నా లేక నన్నా అని అడిగాను సార్. లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్. ఎదురుగా కొట్టు వదిలేసి ఇటువైపు చూస్తారు. మేము చూడడానికే కదా ఎదురుగా కొట్టు పెట్టుకుంది. అయ్యో, ఇంకా కొట్టాలంటే మర్యాదగా ఉండదా? లాయర్ సార్, మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేష్టాద్రిని ఇలా దారుణంగా కొట్టారు కదా, ఇది హెచ్చరిక కాదు. ఇకపై ఇక్కడ జరగబోయే ఘోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది. మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాను నా పార్ట్నర్. వాడికి మీరేం సమాధానం చెప్తారు? వచ్చేసాడు. నేను ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ గా ఉంది. ఎవడో ఒకడు మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు, వాడి నాలుగు చీరకుండా షర్టు చించారు. ఇలాంటి నీకు పడాల్సినవే. ఓకే సార్. ఆయన చొక్కా వేసుకోలేదు, నా చొక్కా చింపుతాడా? ఇంకా నయ్యం ఏరే గర్ల్స్ చూడలేదు. కార్తిక, కార్తిక, అనిత, రావే. ఏ రావే, త్వరగా రా, టైం అయింది. ఏంటి, ఎవరు దొరికినట్టు టీ కొట్టువాడికి సైట్ కొడుతున్నావు? వాడు టీ కొట్టుడు కాదే. మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు. నా లవర్ వస్తుంది, తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. సారీ, టెక్నికల్ ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేయదు. ఏంటి, మనం టీ తాగి వెళ్దామా? టీయా? మీ నాన్నకి తెలిస్తే. ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే, రా. ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు? అయ్యో పాపం, రెండు టీ. పార్ట్నర్. ఎస్ సార్. క్యూట్ గా రెండు టీ. రెండు టీలా? అయ్యో, సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే. ఏంటా ప్రాబ్లం? చక్కెర లేదురా? చక్కెర లేదా? టీ పొడి కూడా లేదు. టీ పొడి కూడానా? ఇంకేముందిరా? బాయిలర్ ఒక్కటే ఉంది. బాయిలర్ తాగుతారా ఏంటి? సరే, తొందరగా శాస్త్రం. ఇదిగో ఇదిగో ఇది. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, చంపేస్తాను. వెళ్ళి వెళ్ళి తీసుకురా. చెప్పేలేదే. तुझे देखा तो ये जाना सनम, रे रे रे, प्यार होता है दीवाना सनम. रे टी मास्टर, टी मास्टर, टी వేయరా? రే, నేను టీ ఏకపై నువ్వేరా మాస్టర్? వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు తెలుస్తోంది. రే హీరోలా లుక్లేంట్రా? కలిపు హార్లిక్స్ కలిపు. ఏంట్రా నీ గోళ? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ అనే కదన్నా, ఇప్పుడేసేస్తానన్నా. నీ పంచెత్తానున్నరా, టాటా సాల్ట్, నమ్మకమైన సాల్ట్.
లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు. లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్. కరెక్ట్ గానే ఉంది కదా. దిస్ ఈజ్ నేచర్. దిస్ ఆల్సో నేచర్. స్టాప్. ఏంటి నీ లవర్కి నువ్వివ్వు, నా లవర్కి నేనిస్తాను. ఎలాగో చావు. ఎక్స్క్యూజ్ మీ, వైట్ మిల్క్ హార్లిక్స్ మిక్స్డ్ త్రీ రోసెస్ టీ లవ్ మిక్స్డ్. రియాక్షన్ ఏమీ లేదు. ఆన్ ది వే మా. నచ్చిందా? మరి ఓవర్ గా చేస్తున్నాడు కుర్రాడు. అందులో ఉప్పు కలిపి నా లవ్లు ఉప్పేసి లైట్ గా. ఇందులో తుజే దేక దేకుంటూ వెళ్ళి కడుక్కోపో. కొట్లో ఎవరయ్యా? నమస్తే సార్. నువ్వా? ఎరా, ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టు పెట్టేశావా? అవును సార్. పికప్ కూడా చేసావా? ఇంకా లేదు సార్, పనేం లేదు. పోన్లేరా కదా, చల్లగా ఉండరా, చల్లగా ఉండండి సార్. సార్ ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దురా, మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను. కేడి, టీ ఎలా ఉందండి? నచ్చిందిలే. టీ మాత్రమేనా? టీ టేస్ట్ గానే ఉంది, ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీన్ని ఇలాగే నమ్మండి, ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు ఎండకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అబ్బా, వచ్చే పోయే దారిలో టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా. తమ్ముడు ఓ టీ అమ్మా. స్ట్రాంగ్ గానా లైట్ గానా? ముందు అప్పుగా ఒక కప్పు టీ. ఇప్పుడు పాలుకు బదులు పాల్డాన్ కల్పిస్తాను, తాగుతావా? మొహం తమ్ముడు, అప్పు ఇవ్వకపోతే వదిలే, ఎందుకు డైలాగ్ కొడతావు? తమ్ముడు అట్టిపండి ఎంత? 10 రూపాయలకి 2. దేశం ముందుకెళ్ళినట్టే. ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో 2 రూపాయలకి ఇచ్చాడు, అప్పుడే 10 రూపాయలు ఇస్తారా? ఏ 20 ఏళ్ళగా కోమాలో ఉన్నావా? ఎందుకు ఆవేశం, కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి, అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం, కేరళకి వెళ్ళి 2 ఏనుగులు తీసుకురాపోయావా? మొహం చూడు, పని చూసుకోవా, పని చూసుకో. నేను ఎన్ని గెలలు కోసుంటానో. ఓయ్, నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. ఏంటి కత్తి? అరటి పళ్ళు కోయడానికి కత్తి? ఈ బెజవాడు చెయ్యే కత్తి వేలే శాఖనా? ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? అరే బామ్మదే, అది ఆ గొడ్డలు ఇవ్వరా, ఈ నిక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి ఇస్తానంట? కత్తి నేను చూడాలి కత్తి. ఊరుకోనా, సారీ, కత్తి సుత్తి అంటాడు. నువ్వేం మాట్లాడుకున్నావు? తెలుగు మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే? రారా, నువ్వో నేను తెలుసుకున్నావు రా. ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అట్టి పళ్ళు తిన్నా. ఏంట్రా ఈ పెదవడానికి బాధ? ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో, నేనే బ్రో. అవును, ఆ అట్టిపళ్ళు పీకడానికి వచ్చాడు. ఆ యదం ఎక్కడ ఎక్కడ ఉన్నాడు వాడు? వస్తున్నాడు. పళ్ళు తీసారు? పళ్ళు నువ్వు తీసావు? తోలు మేం తీస్తా.
రెండు పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను. నువ్వు ఏదో తేడాకడదండి పార్ట్నర్, పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడ ఉన్నాయి మొత్తం నలిగిపోయి. రే నువ్వు లోనకు దూరితే వదులుతానా? లోన కుళ్ళ పడిచేస్తాడరా. పేపర్ చదువుతున్నావా? నీకు పేపర్ కావాల్సి వచ్చిందా? పోరా పోరా. నమస్తే బాబు. నమస్తే. ఏంటి బాబు షాప్ ఏమైంది? వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు. నువ్వెవరు? మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా ధర్మారావుని. బాబు నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరకు తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది. బోర్డు పెట్టుకోనా? పెట్టుకో పెట్టుకో. ఎన్నో కోట్ల బిజినెస్ చేసే త్రీ రోసెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళు పైకి వస్తే మాకు సంతోషమేగా. థాంక్స్ బాబు. అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నా ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నా. అవునయ్యా, ఈ మూడు నెలల్లో మూడు ప్రాపర్టీ సమ్మేశాను. బిచ్చగాన్ని లక్షాధికారి చేసింది ఈ రియల్ ఎస్టేట్. మీ కొట్లో బోర్డు పెట్టిన టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను. బోర్డు పెట్టుకున్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. కొట్టు పెట్టుకున్న మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే. దిగులు పడకండి బాబు, దిగులు పడకండి. నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది, ఊరికే పడుంది. దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి. అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా. అవును బాబు. అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి అమ్మాలి. విత్తనాలు ఇవ్వడం నా పని, వ్యవసాయం చేయడం మీ పని. ఏమంటారు? ఏంటి పార్ట్నర్, డన్నా? డబుల్ డన్. మనం పనోళ్ళుగా ఉన్నప్పుడే పని చేయం, ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పనిచేయడానికి మనుషులు పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా, రేపే పేపర్ లో యాడ్ ఇస్తాను. ఎవరా వీళ్ళ? బెజవాడలో కొత్తగా వ్యాపారం మొదలెట్టారు. వీడన్నా బండారు రాజశేఖరం మనవడు. సౌండ్ పార్టీ అన్న, అంత ఫారెన్ డబ్బే. ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు. 20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫామో, 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫామో. రండే 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 రండే, ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తాము. వీళ్ళ కంపెనీ ఇది, గొప్ప కంపెనీ, రా వెళ్దాం. హలో, 1 మినిట్. వన్ మినిట్ గర్ల్స్. మన కంపెనీ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా. ఇది ఒక కంపెనీ, దానికి నువ్వు ఒక ఓనర్. నువ్వు నీ మొహమో నీ. హలో హలో హలో, నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్తెవు అనుకుని లవ్ చేస్తున్నా నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా? కాండ్ నుంచి ఉంబయ్యాలనిపిస్తుంది. ప్లీజ్ చాలా లేట్, వెళ్ళు. అవును, వీళ్ళు ఎందుకు మనల్ని తిట్టెళ్తున్నారు? మారిపోతామట. ఫన్నీ గర్ల్స్. మనం ఇప్పుడున్నది మంగళయాన్ సిటీ, విజయవాడకి అతి దగ్గరలో. ప్రకాశం జిల్లా అని రాసింది. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది, అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి. మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే. అర్థం కాలేదా? అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి. ఏంటి బ్రో, గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది. రే, అది నిజమైన పోలీస్ జీప్ రా. ఎందుకు వస్తున్నారు? ఎరా, దేవుడు చోటు కూడా వదలలేదా? మొత్తం ప్లాట్లు వేస్తారా? జోక్ బాగుంది కదా, వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి. ఏంటి, దేవుడు చోట? సార్, ఇది మా అన్నయ్య చోటు సార్. ఎవడరా మీ అన్నయ్య? ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా? బాబు నమస్కారం. బాబు నమస్కారం, బాగున్నారా? వీడా కొట్టుడు కొట్టారయ్యా. ఓరి పాపిస్టి వెదవా, నీ పేరేనా ధర్మారావు? బాబు నువ్వు మాధవరావు గారి అబ్బాయివే కదా, మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు, మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఏ, మీ తాతయ్య మొహం చూసి వదిలేస్తున్నాను, ఇక ఇలాంటి వాళ్ళతో కలవకండి. నమస్కారం అన్నా. నమస్కారం అయ్యా. అన్న పంపించాడు. అన్న ఏ కాంబరం అన్నా, 1 రూపాయి తీసుకురామన్నాడు. 1 రూపాయా? నేనే ఇరిటేషన్ లో ఉన్నాను, సైలెంట్ గా వెళ్ళిపో. అన్నా క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలం. ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకుని వెళ్తావరా? 1 రూపాయే కదా ఇచ్చి పంపించు. చేజాపరా. నేను అడిగింది 1 రూపాయి కాదు, 1 రూపాయి. 1 రూపాయి వచ్చేయడం మానేసారా పిచ్చన డాష్? మమ్మల్ని చూస్తే తమాషగా ఉందా? మేము అడిగింది 1 రూపాయి కాదు, 1 లక్ష. ఇవ్వండి. 1 లక్ష ఎక్కడికి వచ్చి ఎవరిని లక్ష బయటకెళ్ళమంటే మీ అన్న ఏ కామరం ఉన్నాడే, ఆడికి పగిలిపోతే. ఎంతమంది వెళ్ళారా? ఇద్దరు అన్నా. నలుగురు వెళ్ళండి.
సరే అన్న. డబ్బులు అడగద్దు, ఆఫీసును ధ్వంసం చేస్తాను. ఇక్కడికొచ్చి వాళ్ళందరూ మక్కిలు ఎరగొడతామని చూస్తే నన్ను ఆపుతావే తాతయ్య? ఇటువంటి గొడవలు వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి, నాకదే ముఖ్యం. మన కుటుంబానికి ఈ గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు, పద్ధతిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య పోలీస్ స్టేషన్ నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్ బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6 కేసుగా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టారని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి, ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, గేమ్ ఇన్ఫోటెక్ ధ్వంసం చేయమంటే ఆర్మీ ఇన్ఫోటెక్ చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను, అందరూ దద్దమ్మలే. నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం, బయటకు వెళ్ళవయ్యా. బాబు మన మధ్య ఎందుకు ఇదంతా? మనం అందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్. అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడుతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వేయదు సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్. ఇదిగో సార్, బాబుతో మాట్లాడండి. బాబు ఇదిగో ఇన్స్పెక్టర్. నేను ఎందుకు మాట్లాడాలి? మాట్లాడతాం చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్ ఒక్క మాట మాట్లాడతాం చెప్పు చాలు సార్. ఏ కమర ఇక్కడికి వచ్చారు సార్? అవును సార్, మేము మాట్లాడుతున్నాం. అంతే సార్, అంతే సార్, అయిపోయింది సార్. సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్, అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం ఇచ్చేస్తారు, లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే డబ్బు ఇవ్వరా? ఇవ్వు. ఇదిగో బాబు, దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబు నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను, తీసుకో. బాబు తాతయ్య, మన మధ్య గోళ గొడవలు ఏం వద్దాతయ్య, మీరన్నా తీసుకోండి. నేను తీసుకోనంటుంటే మా తాతయ్య తాతయ్య పదనరా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు, నువ్వే కామెడీ చేస్తుంటే ఇంక నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే 100,000 రూపాయలు బాధేరు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ మీ ఇద్దరు ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాలు చూసి చూస్తామంటే అమ్మయ్య ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా.